యువత సామాజిక సేవ స్ఫూర్తితో ముందుకు వచ్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్న సంకల్పంతో డిఎస్ యువ భారత్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగిందని యూత్ సభ్యులు వెంకీ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ వద్ద హెటెరో ల్యాబ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా సమయంలో గర్భిణీలు, బాలింతలు, ప్రమాద సమయంలో గాయపడిన వారికి సకాలంలో రక్త నిల్వలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. రక్తదానం చేసిన సభ్యులకు ఆసుపత్రి వర్గాలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగారావు, సంతోష్, సతీష్, విజయ్, సాయి మణికంఠ, కొండరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ తుని గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ చాలా నీడ్ అని మనకి వెంకటగా చెప్పారు. వెంకటగా చెప్పడం వల్ల మన హెట్రో ఎంప్లాయీస్ అందరూ ఒక బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పేసి ఆలోచనతో అందరికీ రక్తం చాలా అవసరం నీడ్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కరోనా అని చెప్పేసి అందరూ భయపడుతున్నారు బ్లడ్ డొనేట్ చేయడానికి. కానీ కరోనాకు భయపడితే ఎంతోమంది బ్లడ్ లేక చనిపోవడం జరుగుతుంది. మన ఆ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని చెప్పేసి హెట్రో ఎంప్లాయీస్ ద్వారా, నక్కపల్లి హెట్రో ఎంప్లాయీస్ ద్వారా, మా ఎస్డిఎస్ యోబార్ గ్రూప్ ద్వారా అందరి సపోర్ట్ తోటి మేము ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. మనకి దీనికి ఎంతగానో వెంకట గారు సపోర్ట్ తోటి మేము ఈ క్యాంప్ని కండక్ట్ చేయగలుగుతున్నాం. అందరికీ ధన్యవాదాలు.